రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా అప్పులు కడుతున్నా సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపడం లేదన్నారు మంత్రి పొంగులేటి. రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని రైతు రుణమాఫీ చేశామన్నారు. 450,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. ఇక దురపాలనను తెలంగాణలో ప్రజలు చూశారని, పార్టీ నాయకులు జారిపోతారనే భయంతో మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని వారిని మభ్యపెడుతున్నారంటూ బీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. ఏ ఒక్క వ్యక్తిని కానీ ఏ ఒక్క పార్టీని కానీ ఇబ్బంది పెట్టాలనో ఇబ్బందులు పెట్టాలనో ఎప్పుడు ఎవరికి ఉండదు. కానీ పేదోడికి చెందాల్సిన ఆస్తుల్ని పేదోడికి చెందే సొమ్ముని కొల్ల కొట్టిన ఏ ఒక్క వ్యక్తిని కూడా ఏ ఒక్కరిని కానీ ఏ ఒక్క వ్యక్తిని కానీ ఏ ఒక్క పార్టీని కానీ ఇబ్బంది పెట్టాలనో ఇబ్బందులు పెట్టాలనో ఎప్పుడు ఎవరికి ఉండదు. కానీ పేదోడికి చెందాల్సిన ఆస్తుల్ని పేదోడికి